నేడు ద జాన్ యాంకర్బర్గ్ షోలో దేవుని కృపను అనుభవిస్తూ ప్రతిరోజు ఎలా గడపగలము. నేను నిద్రలేచినప్పుడు జాన్ మీతో సత్యాన్ని ఒప్పుకుంటున్నాను, క్రైస్తవుడిగా కూడా అనుకోను, అలాంటి వాళ్ళలో ఒకరిగా ఉండడానికి కూడా ప్రయత్నించట్లేదు. నా ఉద్దేశం, నేను పొద్దున్నే లేస్తాను, ప్రభువా నేను దొంగిలించలేదు, పాప పాలోచన నాకు లేదు, నేను అబద్ధమాడలేదు, మోసగించలేదు, నేను మనసును దిగాలనుకుంటున్నాను అంటాను, అంతే. దేవుడు నన్ను చేయమని చెప్పినది చేయగల సామర్థ్యం నాకు లేదు, నేను క్రైస్తవ జీవితాన్ని జీవించలేను. కనుక నన్ను బలపరచడానికి, నా నుండి నీవు ఆశిస్తున్నట్టుగా నివసించడానికి కావలసిన బలాన్నిచ్చి సమర్థునిగా చేయడానికి నాలో ఒకరు నివసించాలి. నేటి మన అతిథి సభలలో ప్రసంగికుడు, రచయిత మరియు పాస్టర్ డైన్ వేన్ బార్బర్. చిటాగాంగ్ టెన్నెసీలోని వుడ్లాండ్ పార్క్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా ఉంటున్నారు. ఆయన మనలో నివసించి మన నుండి ఆశించి వాటన్నిట్లా జీవించుటకు బలపరుస్తాడు. అదే శుభవార్త, అదే సువార్తలోని అందమైన విషయం. అది రక్షణ దగ్గరే ఆగిపోదు, అది ప్రారంభం. క్రీస్తు మనలో నివసించడానికి వచ్చును. ఆయన మన నిత్య జీవము, ఆయనే మన జీవము. అదే ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే రీతిగా నీవు ఆయన అందుకున్నావు, అదే రీతిగా ప్రవర్తించు, ఆయన ఎందు నమ్మకం ఉంచు. ఈ ప్రత్యేకమైన ద జాన్ యాంకర్బర్గ్ షో చూడడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా కార్యక్రమానికి స్వాగతం. నేను జాన్ యాంకర్బర్గ్. నేను డాక్టర్ వేన్ బార్బర్తో మాట్లాడుతున్నాను. క్రైస్తవ జీవితమును జీవించటకు గురించి జీవితమంతా ప్రసంగములను విని అలా జీవించడానికి ప్రయత్నించి చివరకు పూర్తిగా ఓడిపోయిన క్రైస్తవులను ప్రోత్సహించడంలో ఈయన సిద్ధాస్తుడు. మరియు మీరు నిరుత్సాహపడి నాకలా ఎందుకు జరగడం లేదేంటని సందిగ్ధంలో ఉన్నారా? సరిగ్గా చెయ్యలేకపోవడానికి దేన్నైనా విడిచిపెట్టేశానా? మరియు మేము మిమ్మలను లోకనములలో నుండి, పౌలు కూడా తన కాలములో క్రైస్తవులను గురించి ఇదే ఆలోచన కలిగినట్లుగా తనకు తానుగా ఆలోచించుకునేటప్పుడు దేవుడు తనకిచ్చిన వాగ్దానమును మనందరి ప్రోత్సాహముకు తెలియచేయుట చూస్తాము. ఇది మనందరి కొరకు. మేము ప్రత్యేకమైన వారము కాము, ఎందుకంటే మేము కూడా స్టేజ్ మీద కూర్చొని మీతో మాట్లాడుతున్నాము. నిజానికి మన జీవితము దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మీరెంతో ప్రేమించే అంశము నేడు మనం చర్చించుచున్నాము. యేసుతో సుఖవంతంగా జీవించుట, నీ హృదయములో యేసును సౌఖ్యముగా భావించుకొనులాగున చేయుట. వెయిన్, ఈ వారమే మొదటిసారి చూస్తున్న వారికి గత వారములలో మనము చర్చించుకున్న వాటిని కొద్దిగా తిరిగి వివరించండి. మనం యోహాను 7:38 గమనించాము. అక్కడ క్రీస్తు అంటున్నది, నా ఉద్దేశం, అది ఆయన వాగ్దానం, వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు దాని అర్థమేంటో నాకు తెలియలేదు. నేను క్రైస్తవ జీవితమును జీవించలేనని అర్థం చేసుకోలేదు. కనుకనే అనేక క్రైస్తవులు ఈ ముగింపులోనికి రావలసి ఉన్నారు. వారు భయంకరముగా ఓడిపోవటం వలన చాలా నిరాశకు లోనవుతున్నారు, కానీ ఎందుకో తెలుసుకోలేకున్నారు. క్రీస్తు మనలో నివసించి ఆయన మన నుండి ఆశిస్తున్న వాటిని జరిగించుటకు సామర్థ్యమునిచ్చునని అర్థం చేసుకోవడం లేదు. దీనిలోని లక్ష్యం ఏమంటే మనం ఇప్పటికే కలిగి ఉన్న దాన్ని ఎలా గ్రహించుకోవాలో తెలుసుకోవడం. ఇది మరొక అనుభవము కాదు, ఇది మరొక ఆశీర్వాదము కాదు. క్రీస్తే మన అనుభవము మరియు మన ఆశీర్వాదం. ఆయనలో మన సకల ఆశీర్వాదములు దాచబడి ఉన్నాయి. కానీ మన యొద్దకు వచ్చినప్పుడు వాటిని ఎలా అర్థం చేసుకుంటాం? ఎఫెసీ 3 ప్రార్థనని నేను విశ్వసిస్తాను. పౌలు మిగిలిన స్థలాల్లో చెప్పనంత తేటగా ఇక్కడ చెప్తున్నాడు. ఇది అన్ని పత్రికల్లో ఉంది, కానీ ఈ పత్రికలో క్రీస్తులో మనకున్న వాగ్దానములన్నిటినీ వివరించిన తర్వాత వాటితో మనం ఎలా బలపరచబడతామో వివరిస్తున్నాడు. ఆ ప్రార్థనను వివరించండి. సరే, ఇది 3:14. ఈ హేతు చేత తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని వాటిని మనము వివరింప సఖ్యము కాని దేవుని ఐశ్వర్యముగా తెలుసుకున్నాము. నిజమును మీరు గమనిస్తే 1 ఆయన మహదైశ్వర్యమును మనపై కుమ్మరించనని ఉన్నది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్టుగాను మరియు క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించినట్టుగాను చెప్తున్నాడు. ఇక్కడ రాయబడిన గ్రీకు పదమును గమనిస్తే విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయంలో నివసిస్తున్నాడు. కానీ ఇదే మీ ఆధారం. నివసించుట, దాని కొరకు వాడబడిన పదమేమంటారా? కటోయికియా. దక్షిణ భాగంలో ఉన్న మనకు అదేంటో తెలుసు. ఇది ఇంటిలో ఉన్నత సౌఖ్యముగా అనిపించుట. ఆయన మీ జీవితంలోకి గదిని అద్దెకు తీసుకోవడానికి రాలేదు, ఆయన ఇంటిని కొన్నాడు. ఆయన నీ జీవితంలో ప్రతి గది యొక్క తాళపు చెవులు కావాలంటున్నాడు. సమస్య ఏంటంటే మన జీవితంలో కొన్ని గదుల్లోనికి ఆయన్ను రాకుండా ఆపేస్తూ ఉంటాం. ప్రభువా, నీవిది, ఇది ముట్టుకోవచ్చు, కానీ దీన్ని మాత్రం ముట్టుకోవద్దు. ఇది సమస్యలో ఒక భాగం. మనం ఎదుగుతున్న కొలది మనం ఆయనను చూడనివ్వకుండా మూసేసిన గదులను ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుంటారు. జాన్, మీరిక్కడ ఉన్నారు. ఎక్కడో మిసిసిపిలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. వారి ఇంటి దగ్గరే సమావేశం నిర్వహిస్తూ ఉండడం వల్ల వాళ్ళు అక్కడ ఉండమన్నారు, ఎందుకంటే అక్కడ ఉండడానికి ఏ హోటల్లో లేవు. వారు చాలా
దగ్గర మిత్రులు, సంగీతాన్ని సమకూర్చిన వ్యక్తి నన్ను జాక్సన్ కారులో మిసిసిపి నుండి తీసుకుని దగ్గర గంటన్నర 2 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నాం. మా స్వస్థలానికి దూరంగా ఎవరూ తెలిసిన వారు లేని స్థలంలో, అది గొప్ప స్థలమే, 152 ఎకరాలు పూర్తిగా దుప్పులు మరియు టర్కీలతో నిండింది. నా ఉద్దేశం, ఇది ఎవరికీ తెలియని స్థలమే అయినా చాలా గొప్ప స్థలమని అంటూ ఉంటారు. కనుక మేము అక్కడ చేరిన తర్వాత, నిజం చెప్పాలంటే మేము అక్కడికి వెళ్ళింది అదే మొదటిసారని నాకు గుర్తుంది. మేము అక్కడికి చేరుకున్నాం. ఇక్కడ బాస్కెట్బాల్ గోల్ దగ్గర తమ మనువల కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. వారు పెద్దవారే. అక్కడ 2 కర్రలు ఆంచబడిన దిమ్మక అనుకుని నిలబడ్డాం. అవి పాత పెద్ద కర్రలు. వాటిని పైకి లాగినప్పుడు నేను ఒక మాట అన్నాను కూడా, వెనుక వైపుగా ఆ కర్రలు ఇక్కడ ఎందుకు ఆంచబడ్డాయి అని. మేము కారు బయటకు వచ్చాం, వారు ఇంటికి చేరుకోలేదు. మేము కారు దిగేటప్పటికి నేను జీవితంలో ఎప్పుడూ చూడనంత పెద్ద కుక్కలు 2 పరుగున వచ్చాయి. అవంతా మంచివి కానట్టున్నాయి, మమ్మల్ని మధ్యాహ్న భోజనంలో తినేసినట్టుగా ఉన్నాయి. వెంటనే అయ్యో దేవా అనుకున్నాను. నేను ఆ కర్రల్లో ఒకదాన్ని తీసుకున్నాను, నా స్నేహితుడు మరో కర్ర తీసుకున్నాడు. మేము ఇంట్లోకి వెళ్ళడానికి వాటిని తరిమి కొట్టాం. అవి అన్ని రకాలుగా ప్రయత్నించినా మేము ఇంట్లోకి చేరుకున్నాం. అది 5 పడగదుల ఇల్లు. కనుక మీకే గది ఇష్టమైతే అక్కడ ఉండవచ్చు అన్నారు. వంటగది బల్లపైనే ఒక గిన్నె నిండా టీ ఉంది. నాకు అలాంటి టీ అంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా అది చక్కగా తయారు చేసినప్పుడు. అక్కడ 1 పౌండ్ కేక్ ఉంది. అది పౌండ్ కేకా లేక కొబ్బరి కేకా తెలీదు. అది ఎంత ఎండిపోయిందంటే గట్టిగా మేకులు కొట్టొచ్చు. దాన్ని చూస్తే తినాలని మీ నాలుక ప్రేరేపిస్తుంది. నా ఉద్దేశం అది తినే వస్తువే. ఇది మరోసారి ఇంట్లో సౌఖ్యంగా నివసించడమని అనుకుంటున్నాను. ఎప్పుడైతే నా జీవితంలో అన్ని స్థలాల్లో యేసును యేసుగా ఉండనిస్తారో, మీరు హృదయం అనే మాటను తీసుకుని సువార్తలన్నింటిలో పరిశీలిస్తే ఇది మీ మనోభావాలకు సంబంధించింది. అది మీ జీవితాల్లో అన్ని సామెతలకు సంబంధించింది. మీరు ఒక విషయంలో సమర్పించుకుని మరో విషయంలో సమర్పించుకుపోయి ఉండవచ్చు. మనం పాడే అయిపాట నా సమస్తము. కానీ ఒక్కసారి ఆయన మన జీవితంలో సొంత ఇంట్లో ఉన్నట్టుగా భావించుకుంటామో, ఆ భిన్నమైన స్థలమన్నిటిలో ఆయనపై ఆనుకుంటూ నేర్చుకుంటామో, అప్పుడు దేవుని ఆత్మచేత అంతరంగ పురుషుల్లో బలపరచబడతాం. సరే, మన జీవితంలో గదులను ఎలా ప్రభువుకు సమర్పించుకుంటాము? నేను మరో కార్యక్రమంలో ముందే చెప్పినట్టు కొందరు అది విని ఉండకపోవచ్చు. మొదటిగా గదులంటే ఏమిటి అనుకుంటూ ఉండవచ్చు, కానీ దేవుడికి ముందే తెలుసు. మరియు వింటున్న వారికి ఆ గదులు తమకున్నవో లేవో తెలుసు. ఖచ్చితంగా, నేను దేని గురించి చెప్తున్నానో మీకు తెలుసు. మనం ఎక్కడ మాట్లాడుతున్నామో అందరికీ తెలుసు. అందరూ తాము దాగుకొనగలిగిన గుహ తెలుసు. ప్రతి వారి జీవితాల్లో ఆ స్థలాలు ఉన్నాయి. దేవుడు మనల్ని పట్టుకోవడానికి రావడం లేదు. మనం ఎప్పటికీ ఆయన స్వాధీనంలో ఉన్నాం. కేవలం ఆయనతో కలిసి శుద్ధి చేయాలని కోరుతున్నాడు. ఒప్పుకోవడం ఆయన లాభము కొరకు కాదు. నా కూతురు కాలేజీలో నుండి నాకు ఫోన్ చేయడం గుర్తొస్తోంది. ఆమె నాతో నాన్న అని భయపడుతోంది. అందుకు నేను ఏం జరిగింది స్టెఫినీ అన్నాను. దానికి ఆమె, నేను ఒకటి చేశాను, దేవుడికి చెప్పడానికి భయపడుతున్నాను అంది. అందుకు నేను, దేవుడికి తెలియకుండా దాచేద్దాం అనుకుంటున్నావా అన్నాను. తిరిగి అన్నాను, స్టెఫినీ, ఆయనకి అది ముందే తెలుసు. ఒప్పుకోవడం నీ లాభము కొరకే అన్నాను. తర్వాత తన జీవితంలో ఎలా క్షమాపణ పొందుకొనగలిగిందో కొద్దిగా ఆమెకు వివరించాను. అదే ముఖ్యమైనది, అదే అసలైన విషయం. అదేంటంటే ఒప్పుకొనుట, దేవుని ఎదుట నిలబడడం, దాపరికం లేకుండా ఉండడం. నీవలా చేయగలగవచ్చు ఎందుకంటే ఆయనకు తెలుసు. ఆయనకి ముందే తెలుసు. మనలో ఆయనకు అవునని చెప్పి ఆయనపై ఆధారపడి ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆ శక్తి మనలో ప్రవహించునని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన. అదే ఆయన మన నుంచి ఆశించేది. అదే మన బాధ్యత కూడా. సరే, దేవుడనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యంలో గమనిస్తే నేను ఆయనకు అవునని చెప్పాలంటే నేను ఆయన వాక్యంలోకి వెళ్ళాలి. ఒకసారి ఒక స్నేహితుడు అన్న విషయం గుర్తొస్తుంది. ప్రతిరోజు 1 గంట నేను ప్రార్థిస్తాను, నీ కొరకు ఎప్పుడు ఒకరోజు ప్రార్థిస్తాను అన్నాడు. దానికి నేను, అబ్బో అద్భుతం, దేవుని వాక్యముకే ఎంత సమయం కేటాయిస్తావన్నాను. అతను, మీకోటి తెలుసా, అది నా దినచర్యలో చివరన ఎక్కడో జోడించబడాలి అన్నాడు. నా ఉద్దేశం, దేవుని వాక్యము ప్రార్థనలో మనకు పాదాలను అందిస్తుంది. మరొక మాట, ఒకప్పుడు ఒకరెవరో నాతో అన్నారు, వైనే నీవు దేవుని వాక్యమును యేసుకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని. అది నాతో అంతకు మునిపెన్నాడు ఎవరు అనని చాలా బాధాకరమైన మాట. నా భార్య అంటే నాకు ఇష్టం. ఒక స్త్రీని అర్థం చేసుకున్న వారు ఎవరైనా ఆమెతో అబద్ధం ఆడగలరా? కనుక ఆమె చెబుతున్నదేంటో కనుగొనాలి అనుకున్నాను. ఎందుకంటే నేను చేసే వాటికి ఆమె సంతోషించాలనుకున్నాను. నేనంటే ఆమెకు ఇష్టమని నాకు తెలుసు. కానీ నేనేం చేశాను, క్రీస్తుతో మనకున్న సంబంధం కూడా అలాగనే ఉంది. దేవుని ఆత్మ మన మనసును పునరుజ్జీవింపజేయడానికి మనం ఆయన వాక్యంలో ఉండాలి. రోమా 12:1-2 మన లోపల నుండి దేవుని ఆత్మ మనల్ని మార్చివేయును. దేవుని వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టమని చెప్పేవారికి మీరేం చెబుతారు? మనందరి జీవితాల్లోనూ ఇదే విధమైన వ్యవహారం ఉంటుందని అంటాను. మనకు 24 గంటలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉన్నాయి. ఆ 24 గంటల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారనేదే అసలైన విషయం. ఈ విషయంలో ఏది ప్రధానమైంది, అలాగే ఏసే ప్రధానమైన వారని అర్థం చేసుకోకుంటే ప్రారంభించవలసిన ఓడను మనం ఎక్కలేకపోయినట్టే. నేను వారితో సమయం గడపకుండా అతని గురించి నేను ఎలా తెలుసుకోగలుగుతాను? వారి నుండి వినకుండా నేను ఎలా వారితో సంభాషించగలుగుతాను? నేను తిరిగి వారి మాట వినాలి కదా. అంతేకాదు, అదే దేవునితో నా నడకలో ముఖ్యమైన విషయం కూడా. అవును,
దేవుని వాక్యములో హెబ్రీయులకు 4:12 దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు మీరు అర్థం చేసుకోవాలని నేను అంటున్నది. హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అది హృదయము. మన హృదయానికి కావలసిన ఉపదేశము ఇక్కడే లభిస్తుంది. మీరిది చదివితే వాక్యము మీలోనికి దూసుకుపోనున్నది, అది మీతో మాట్లాడుతుంది. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోగలరు. ఆ నిర్ణయం ఏమిటంటే నేను అది అందుకుని మరియు విశ్వసిస్తానా లేక నా ఇష్ట ప్రకారం చేస్తానా. అక్కడి మాట నాకెంతో ఇష్టం. తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అనేకులు పాపం అనేది హృదయానికి చెందిన సమస్యని గ్రహించలేదు. కొన్ని సంవత్సరాల ముందు ఎవరో ద హార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ ద హార్ట్ అనే పుస్తకాన్ని రాశారనుకుంటాను. మంచి పేరు. ఆ పుస్తకం తెలియదు కానీ నాకు ఆ పేరు మాత్రం గుర్తుంది. మనం ఎక్కడున్నామనేది అది తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు హృదయ సమస్య, ఎప్పుడు మనం నిర్ణయం తీసుకుంటాం. దేవుని వాక్యము ఒక మ్యాప్ కాదు, అది ఒక అర్థం. ఒక గంట మోగినంత స్పష్టంగా ఇది పరిశుద్ధాత్మ మన హృదయంలో తెలియజేస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాదు అది అక్కడే ఉండాలి. ప్రియులారా, ఈ సమయంలో మీరు ఒక పాట వినాలని కోరుతున్నాను. క్రీస్తు మీ జీవితంలో ఉన్నాడని మరియు ఆయనేం చేస్తాడు, దేవుడు దేనిని అనుగ్రహించాడనే సంతోషమును మీరు అనుభవించాలనుకుంటున్నాను. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన వాగ్దానములను గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మరియు ఇప్పుడు మీరెలా దేవుని మరియు ఆయన ప్రేమ అంతటినీ మరియు క్రీస్తు శక్తిని అనుభవించాలనేది మీరు కనిపెట్టాలి. మరియు ఈ వచనములలో నుండి సమర్పించుకున్నటకు ప్రేరేపించేదేది మరియు ఇలా సమర్పించుకోవాలనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనకు చేయడానికి చాలా కష్టం. మనం తిరిగి ఆ ప్రేమ దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడే ఆ ప్రేమను మనం అర్థం చేసుకోగలం. ఆ ప్రేమ చేత మనం ప్రేరేపించబడినప్పుడు మనము దేవుని లక్షణాల్లో పాలివారం అవుతున్నామని గుర్తు చేసుకోండి. మనం ఏకీభవిస్తున్నాం కనుక సమర్పించుకోవడానికి అంగీకరించుట మన శరీరానుసారంగా కలిగినది కాదు. అది మనలో పనిచేస్తున్న దేవుని ఆత్మ పని వలన జరుగుతోంది. మీరెంతగా దాన్ని చేస్తుంటే అంతగా అది మీలో నుండి వ్యక్తీకరించబడుతుంది, మీ జీవితంలో చూపించబడుతుంది. కానీ దాన్ని అనుభవపూర్వకంగా మనం ఎలా చేరుకోగలమని పౌలు చెప్తున్నాడు. నేను అనుకుంటాను 12:1-2 ఆయన అనేది, కాబట్టి సహోదరులారా దేవుని వాత్సల్యమును బట్టి అని. వాత్సల్యము కొరకు వాడబడిన పదము సామాన్యమైన పదం కాదు. దీని అర్థం ఒకటే అయ్యుండొచ్చు. మీరు చేయమని నేను ప్రోత్సహించే దానిని ప్రభావితము చేసే పనిని నేను చేయనని చెప్పే ఆలోచనగా ఉంటుంది. నీకు నీవుగా ఆ పనిని చేయడానికి నీ మనసును సిద్ధం చేసుకోవాలి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. దేవుని ఎదుట దీని కొరకు నేను మోకరించి వేడుకుంటున్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని ఆయన చెప్తున్నాడు. బలిపీఠముపై ఎక్కువగా చంపిన తర్వాత అర్పించే అర్పణల వలె కాదు అంటున్నాడు. కానీ ఏ ఉద్దేశంతో అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. ఇప్పుడు ఇది చూడండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇప్పుడు దేవుని ఆరాధన చేయడం నేర్చుకోవాలంటే దాన్ని జీవనశైలిగా చేసుకోవాలి. అదేదో ఆదివారం ఉదయం ఆరాధనలో పాడే పాటో లేక నా వెనుక ఆహ్లాదంగా వినిపించే సంగీతమో కాదు. నూతన నిబంధనలో ఆరాధనకు 3 పదాలు వాడబడ్డాయి. అవేంటంటే 1 లాట్రియో, ఇక 2 సెబోమాయి అనగా ఆదివారము విశ్వాసం ఉంచమని చెప్పిన ప్రతి ఒక్కరూ సోమవారం నుండి శనివారం వరకు జీవించవలసిన విధానం. ఇక 3 ప్రోస్కోనేయో, దానర్థం ఆయన ఎదుట సాష్టాంగపడ్డం. ఇది ప్రకటన గ్రంథం అంతటా వాడబడింది. కనుక ఆరాధనతో కూడిన పరిచర్యలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మనం ఆయనకు సమర్పించుకుంటామో అప్పుడు ఆయన స్వభావం మనలో పనిచేస్తున్నట్టుగా ఉంటుంది. ఇది మన స్వభావానికి భిన్నమైంది. అందుకే ఎప్పుడు పోరాటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన మన జీవితంలో చేస్తున్న వాటిలో పాల్గొనట ప్రారంభిస్తామో అది మనల్ని సమర్పించుకునే స్థలమునకు తీసుకువస్తుంది. ఇది చెప్పడానికి మంచి సమయం అనుకుంటాను. తమకిష్టం వచ్చింది చేసుకోవడానికి కృపను గురించిన వార్త గొప్ప అవకాశమని కొందరు అనుకుంటారు. అస్సలు కాదు. కృపను గురించిన వార్త మీరు చేయవలసింది చేయుటకు శక్తినిస్తుంది. దేవుడు మీ జీవితంలో ఆశించిన వాటిని చేయుటకు క్రీస్తే మీలో ఉండి బలపరచుట. కనుక ఇది అవకాశమని భావించుకునే వ్యక్తి అసలైన సంగతిని తెలుసుకోలేదు. కానీ శరీరం మీరు ఓడిపోవునట్టుగా చేస్తుంది. 2 ఆయన అంటున్నారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దాని అచ్చులలోనికి చిక్కుకుపోకండి. ఇక్కడ లోకం అంటే వాటి అలవాట్లు. ఇక్కడ ఆలోచనను గురించిన అలవాటు ఒకటి ఉంది. మనం ఒక దేశంలో విదేశీయులుగా ఉన్నాము. మనం ప్రయాణం చేస్తున్నాం, విహరిస్తున్నాం అంతే. రూపాంతరము పొందుడి అంటున్నాడు. నాకు ఆ మాట నచ్చింది. మెటామార్ఫిజం, లోపల నుండి మార్పు. మీ మనసు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి. నూతన మొగట అనే మాటకు అర్థం తిరిగి నిర్మింపబడుట. ఒకసారి నా భార్య నాతో చెప్పింది, మన వంటగదిని తిరిగి కడదాము అంది. నేను అలా చేశాను. తర్వాత మిగిలిన వాటన్నింటినీ మార్చేశాను. ఎందుకంటే వంటగదిని మార్చిన తర్వాత మిగిలిన ఇల్లంతా భయంకరంగా కనిపించింది. మిగిలిన ఇల్లంతటినీ మార్చాల్సి వచ్చింది. నాకు ఇంకా గుర్తుంది, నేను మరో దేశానికి పరిచర్య కొరకు వెళ్ళాను. తిరిగి వచ్చినప్పుడు నా భార్య నా కళ్ళు మూసి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అది మునుపున్న ఇంటిలా లేదు.
ఇంటిలోని పాతవన్నీ చించివేయబడ్డాయి, అంతా నూతనముగా చేయబడింది. అదే ఈ మాట మనస్సు నూతనపరచడము అంటే. నీవు ఆలోచించే లేక చేసే పాత మార్గములను చింపివేయుట, నూతన వాటిని ధరించుట, దేవుని చిత్తమేద పరీక్షించి తెలుసుకున్నట్టు. నాకు ఇదెంతో నచ్చింది. మీకు మీరేది ప్రశ్నించుకోండి. ఈ కార్యక్రమంలో వాటిని వినవచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడుకోవచ్చు, తమకు తాముగా ఇది పరీక్షించుకోవచ్చు. వారు పౌలు చెప్పింది చేసినట్టయితే ఒక నిర్ణయం తీసుకోండి. అది మనలోనున్న యేసు ప్రేమ చేత ప్రేరేపింపబడిన నిర్ణయమై ఉండాలి. అప్పుడు తమకు తాముగా దాన్ని అనుభవిస్తారు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో మీరు తెలుసుకుంటారు. కనుక దేవుని చిత్తమునకు తక్కువైనది అది ఆయనకు సమర్పించుకోవడానికి నా స్వంత నిర్ణయమై ఉండి, ఉత్తమమైన దానికి తక్కువగా, అనుకూలమైన దానికి తక్కువగా, సంపూర్ణమైన దానికి తక్కువగా అది ఉంటుంది. మంచిది. కానీ ఈ పాఠాలను నీవు నేర్చుకోవాలి, ఆయనపై ఆధారపడుటను నేర్చుకోవాలి. మరియు అది అంత సులభం కాదు. మీకిష్టమైన చేపలు పట్టడమనే గొప్ప ఉపమానం మీ దగ్గర ఉంది. సరే, ఆ విషయంలో నీ జీవితంలో దేవుడేం చేశాడు? అవును, గుర్తుంది. చేపలు పట్టడం అంటే నాకు ఇష్టం. మా నాన్న నాకు అది నేర్పించారు. నేను చేపల్ని చక్కగా పట్టుకోగలను. కనుకనే నా జీవితంలో మూయబడిన గదుల్లో అది ఒకటి. ప్రభువా, మీరు మిగిలిన వాటన్నింటినీ ముట్టవచ్చు, కానీ దీన్ని మాత్రం ముట్టవద్దు, ఎందుకంటే దీన్ని నాకు నేనుగా చేసుకోగలను అన్నాను. నేను యవ్వనస్తుల పరిచర్యలో ఉన్నప్పుడు సమావేశంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వాటిని చక్కటి కొలనులు ఉన్న స్థలానికి పక్కన ఏర్పాటు చేసేవాణ్ణి. వాటికై దేవుడు నన్ను క్షమించాడు, కానీ నేను అలా చేసేవాణ్ణని చెప్తున్నాను. నాకు గుర్తున్నది ఏంటంటే, ఒక సంవత్సరం ఒక అందమైన కొలను పక్కన యవ్వనస్తుల సమావేశం ఏర్పాటు చేశాను. అది స్ప్రింగ్ ఫెడ్, దాదాపు 150 ఎకరాల స్థలం. అది అక్కడ ఉన్నట్టు నాకు తెలుసు. అక్కడ నేను 12 పౌండ్ల చేపలు పడ్డట్టు విన్నాను. అది ఒక మంచి చేపలు పట్టే నైపుణ్యత కలవాడు పట్టినవి. అది నిజమో కాదో ఎవరికి తెలుసు, నేను అక్కడికి వెళ్ళాను. పిల్లలకు నేర్పించడానికి నేను ఎప్పుడూ నైపుణ్యం ఉన్నవాళ్ళని కొందరిని నాతో తీసుకువెళ్తూ ఉంటాను, అలాగే బోధకుని తీసుకువెళ్తాను. కనుక ఆ వారం నాకు పెద్ద పని ఉండదు. తర్వాత చేపలు పడ్డానికి వెళ్తాను, అవన్నీ నేనే పట్టానని చెప్పి డబ్బులన్నీ తీసుకుంటాను. అది చాలా గొప్పగా ఉండేది. నేను ఆ స్థలాన్ని ఎంచుకున్నాను. మేమందరం అక్కడికి చేరుకున్నాం. ప్రజలందరూ వారి వారి సమూహాలతో అక్కడికి చేరుకున్నారు. ఆ సమూహంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నా దగ్గర స్నేహితుడు. ఇప్పుడు ఆయన బోట్స్వానాలో పరిచారకునిగా ఉన్నారు. అతని పేరు రాబర్ట్ ఫార్టన్బెర్రీ. నాకు రాబర్ట్కు చేపలు పట్టడం అంటే ఇష్టం. ముందే ఏం ఆలోచించుకున్నామంటే, అందరి సమూహాలు విడిపోయిన తర్వాత చేపల వేటకు వెళ్ళిపోదాము అని. అందరూ వారి వారి పడకలకు వెళ్ళినప్పుడు మేము కూడా పడుకోవడానికి వెళ్ళాలి. కనుక 12 గంటలకి పడుకోవడానికి వెళ్ళి 1 గంటకి లేచాం. చేపల వేటకి వెళ్ళాం. రోజంతా నిద్రలేదు, కేవలం 1 గంటే పడుకున్నాం. ఆహ్లాదంగా ఈత కొట్టడం, ఇలా మిగిలినవన్నీ చేశాం. ఆ రాత్రి నేను చచ్చిపోయేవాణ్ణి. ఆ ప్రసంగంలో సమస్తాన్ని నేను కోల్పోయాను. దాని ముగింపులో ఆయన ఒక ఆహ్వానాన్ని ఇచ్చాడు. మునుపు సంవత్సరంలో ఎన్నడూ చూడనట్టు దేవుడు అక్కడ దిగివచ్చుటం నేను చూశాను. ఎన్నో నెలలుగా ప్రార్థిస్తున్నట్టుగా పిల్లలు రక్షింపబడుతున్నారు. నేను ఆలోచించడం ప్రారంభించాను. జరుగుతున్నది అదే, నా అవసరత ఉన్నదని నాకు అర్థమైంది. అప్పుడు నేను మోకాళ్లపై కూర్చుని ప్రార్థించడం మొదలుపెట్టాను. దేవా, ఈ పిల్లలకు సహాయం చేయండి. అదెలా ఉందంటే దేవుడే స్వయంగా నాతో మాట్లాడినట్టుగా ఉంది. స్పష్టమైన స్వరం వినిపించిందని చెప్పడం లేదో, అలాంటి అనుభూతి కలిగింది. హే వైనే, నిన్ను నీవు ప్రశ్నించుకో. మరియు ఇక్కడ ఒక నిమిషం నేను మాట్లాడుతాను. చివరిసారిగా ఎప్పుడు నీకు నాతో ఉండుటకు మరియు నన్ను తెలుసుకున్నటకు, నా వాక్యమును ధ్యానించుటకు సంతోషము కలిగినది అని అడిగారు. వెంటనే ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. నా ఉద్దేశం ఆ గది అక్కడ ఉందని నా హృదయంలో అప్పుడే అర్థమైంది. ప్రతి వారికి తెలుసు. నాకేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ప్రభువా, నన్ను క్షమించు అన్నాను. నేను నిజంగా కొంత సమయం దీన్ని విడిచిపెట్టి వేస్తానని నీవు తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాను. దానికి ఆయన, అవును, దీన్ని మరలా తిరిగి ముందు నుంచి చేయాలని చెప్తున్నాను అన్నాడు. నేను అన్నాను, నా మనసులో వీటినే మరలా నేను ఆలోచిస్తున్నాను. ఇక పెద్ద కథను చిన్నగా చెప్పాలంటే, నేను లేచి ఎవరికి వారు సమూహాలుగా ఉండమని వారికి చెప్పాను. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. ఒక చెట్టు కిందకు చేరారు. రాబర్ట్ వచ్చి వైన్ అని పిలిచాడు. నేను ఎస్ మై డియర్ సన్ అని చెప్పాను. అప్పుడు అతను, నేను ఆ చెట్టు కిందకు వెళ్ళి ప్రార్థిస్తున్నాను, అయితే నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడమనే ఆలోచనను దేవుడు నా హృదయంలో కలిగించాడు అన్నాడు. నేను ఎలా నీకు సహాయం చేయగలను అన్నాను. దానికి అతను, మంచిది, అదే అసలైన సమస్య. నీకు చెప్పడానికి ఏదీ లేదు, నాకు చెప్పడానికి ఏమైనా ఉందా అన్నాడు. అది ఖచ్చితంగా జరిగింది. నాకేమనిపించిందంటే, దేవుడే స్వయంగా నేనేమైనా బొమ్మ గీసి చూపించాలా, నుదుటిపైన రాయాలా అని అడిగినట్టుగా అనిపించింది. సరే రాబర్ట్, నేను నీకు చెప్పాల్సి ఉంది అన్నాను. దేవుడు నీకు నా పెద్ద చేపల గ్యాలంకరను, నా కళ సమస్తము, రెండు వైపులా 5 ఉచ్చులతో ఉన్న డబ్బాను, నా వస్తువులన్నీ, ఎర్రలను, జిగ్గులను, నా దగ్గర సమస్తాన్ని నీకు ఇమ్మన్నాడు అన్నాను. నా 2 లూజ్ స్పీడ్ స్పూల్స్ అలాగే అంబాసిడర్ అన్నీ కూడా ఇమ్మన్నాడన్నాను. అతను, మీకేమైంది అన్నాడు. ఏమీ కాలేదులే అన్నాను. ప్రతిసారి సిలువ దగ్గరకు తన్నుతూ మరియు అరుస్తూ వెళ్ళవచ్చు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలని తెలుసుకున్నాను. కానీ నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా భార్యకు ఒక విషయం జరిగింది. మా ఇద్దరికి మంచి బాంధవ్యం ఉందని అనుకున్నాను. మేము అలానే ఉన్నాం, కానీ మేము ఇంకా చేరుకోలేనంత లోతు దానిలో ఉందని నేను గ్రహించాను. ఎప్పుడైతే ఆమె నేను భిన్నంగా ఉండడం చూసిందో, 3 వారాలుగా జ్వరం లేక ఇంకేమైనా అయిందేమో అనుకుంది. చివరికి ఒకరోజు చాలా ప్రశస్తమైంది. ఆమె నాకు ఫోన్ చేసింది. ఏడుస్తోంది, నేను పిల్లలకి ఏమైనా జరిగిందేమో అనుకున్నాను.
నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆమె వైనే నీవేం చేశావో నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. దేవుడు నీలో నివసించకుండా నీలో ఆపి ఉంచే దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడటం వలన వచ్చిన మార్పును చూశాను అంది. అంతేకాక నన్ను క్షమించండి అని అడుగుతున్నాను అంది. అదంతా ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆ విషయంలో నాకు తెలిసిన అతి ఖచ్చితమైన స్త్రీ ఆమె. కానీ ఆమె లేదు. నాలో కొంత ద్వేషం ఉంది. ఎందుకంటే స్టెఫినీ పుట్టినప్పుడు కూడా మీరు నన్ను మీ అమ్మ దగ్గర విడిచిపెట్టి టెక్సస్లో దుప్పుల వేటకు వెళ్ళినప్పటి నుంచి నాలో ఉంది అన్నది. అది ఎలా ఉండేదంటే మీరు ఎల్లప్పుడూ మీరు చేయాలనుకునేదే చేసేవారు. కానీ ఇప్పుడు మీరు దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడ్డాన్ని చూస్తున్నాను. దేవుడు ఏం చేశాడంటే నేనేది విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదో దాన్ని తీసుకుని నన్ను అక్కడి నుంచి విడిపించాడు. కానీ ఈ లోకంలో నాకు ప్రాణ స్నేహితురాలినిగా ఉండగలిగిన స్త్రీని భారీగా ఇచ్చాడు. ఆయన మా సంబంధంలో నేను మీకు వివరించలేనంతటి లోతైన అనుభవాల్లోకి మా ఇద్దరిని తీసుకువెళ్ళాడు జాన్. 3 సంవత్సరాల తర్వాత మా చిన్నబ్బాయి కొద్దిగా పెద్దవాడయ్యాడు. స్టీవెన్ 4 సంవత్సరాలు. డాడీ నన్ను చేపల వేటకు తీసుకెళ్ళన్నాడు. నేను ఒక బానిసను, నేను రాలేను అన్నాను. అప్పుడు అతను లేదు డాడీ, దానికోసం ప్రార్థిద్దాం అన్నాడు. మేము ప్రార్థించాం. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అన్నాడు, నేను మీ సాక్ష్యాన్ని విన్నాను, మీకోటి ఇవ్వమని దేవుడు నా హృదయంలో చెప్పాడన్నాడు. అతనెవరో నాకు తెలియదు. ఇంటికి వెళ్ళాను, బయట గ్యారేజ్ దగ్గరికి వెళ్ళాను. అది ఒక ఆట వస్తువుల దుకాణంలో ఉంది. అతను నాతో మీకు ఏ కర కావాలో తీసుకోండి, ఏ తీగలు కావాలో తీసుకోండి అన్నాడు. మీరేమంటున్నారు అన్నాను. ఇది మీకు ఇమ్మని దేవుడు నాకు చెప్పాడు అన్నాడు. కానీ అవి తిరిగి వచ్చినప్పుడు నా కొరకు వచ్చినవి కావు, ఆయన కొరకు, నా కుమారుని కొరకు వచ్చినవి. అది నాకు దేవుడు సరిలేని 2 పక్కల్ని తీసుకొచ్చి ఒకే స్థితిలోకి ఎలా తీసుకువస్తాడో అనిపించింది. ప్రియులారా, మీరు కూడా దేవునిపై విశ్వాసముంచుటను పరీక్షించాలని కోరుతున్నాను. ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు. ఆయన మీ పట్ల దయతో ఉన్నాడు. మీతో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. మీకు మీరుగా ఆయన ముందు తెరువబడండి. మరియు మూసి ఉంచిన గదులను ఆయన ముందు విప్పి ఆయనకు సమర్పించుకోండి. క్షమాపణకై ఆయన్ని అడగండి, సహాయము చెయ్యమనండి. వేణ్, మీరిక్కడికి వచ్చి మీ సమయం అంతా వెచ్చించుటను నేనెంతో అభినందిస్తున్నాను. మరియు ఈ కార్యక్రమమును చూస్తున్న వారందరూ దేవుని వాగ్దానములు విని సంతోషించారనుకుంటున్నాను. మీరిలా మా కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాను. వచ్చేవారం తప్పక చూస్తారని భావిస్తున్నాను. ఈరోజు మా కార్యక్రమాన్ని చూసినందుకు వందనాలు. నేటి కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మరియు తిరిగి చూడాలనుకుంటే, మా ఇతర కార్యక్రమాలు మరియు ప్రసంగాలు చూడాలనిపిస్తే, మా ఉచిత జాన్ యాంకర్బర్గ్ షో యాప్లో చూడొచ్చు. మా వెబ్సైట్ jashow.org సందర్శించండి. ఈ కార్యక్రమంలో దేన్నైనా ఉచితంగా మా జాన్ యాంకర్బర్గ్ షోలో మీరు చూడొచ్చు. అయితే మీ ఉపయోగము కొరకు ఒక ఎపిసోడ్ను మీకు వెబ్సైట్ jashow.org తక్కువ ధరకే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సహోదరులారా, ప్రభుతో మీ నడకలో ప్రోత్సహించడానికి మరియు బలపరచడమే మా ముఖ్య ఉద్దేశం. మరియు దేవుడు నేడు మీతో మాట్లాడి ఉండొచ్చు. మరియు క్రైస్తవునిగా మారుటెట్లో తెలుసుకోవాలనుకుంటే, లేక ప్రార్థించి యేసును మీ రక్షకునిగా అంగీకరించాలని అనుకుంటున్నారా? అయినట్లయితే ఇప్పుడే మా వెబ్సైట్కు వెళ్ళి బికమ్ ఏ క్రిస్టియన్ పై నొక్కండి. దానిని మా మొదటి పేజీలోనే పైన ఉంటుంది. అక్కడ మేము మీరెలా ప్రార్థించాలి, ప్రభువైన యేసుక్రీస్తును పాపముల నుండి రక్షకునిగా ఎలా అంగీకరించాలి మరియు ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా ఎలా గ్రహించాలి అని తెలియజేస్తాం. నేటి కార్యక్రమమును చూడడానికి ఎంచుకున్నందుకు సంతోషిస్తున్నాం. మరియు ప్రభుతో ప్రతిరోజు మీ నడకను గురించిన మరికొన్ని విషయాలను చెప్పాలని ఉన్నది. వందనములు. దేవుడు దీవించుగాక. వచ్చేవారం కలుసుకుందాం. ఇది డాక్టర్ హెబర్మస్ గారికి, డాక్టర్ హెబర్మస్, డాక్టర్ ఫ్లూ గారికి బైబిల్ పరమైన ప్రాపంచిక దృక్పథాన్ని చూపించడానికి మీరు పాత నిబంధన దేవుని యొక్క ఉనికిని గురించిన వైజ్ఞానిక మరియు తాత్విక వాదనలు చెప్పగలరా? సరే, రెండింటిని నన్ను చేయనివ్వండి. ఇక్కడ 2 భాగాలున్నాయి. ఇది ఆస్తిక ప్రపంచమా, మరియు ఆ ప్రపంచంలో తాను చెప్పుకున్నట్లుగా యేసు ఉన్నాడా? ఇది దేవుని ఉనికిని గురించిన వాగ్వాదము కాదు, కానీ నేను ఎక్కువగా ఇష్టపడే వాదనలను గురించి గుర్తుంచుకోవాలని. ఇప్పుడు నాకు ఇష్టమైన వాదన ఏమిటంటే సంక్లిష్టత. కొన్ని సందర్భాల్లో విజ్ఞానపరమైన, వేదాంతపరమైన వాదనలుగా గుర్తించబడుతున్న విజ్ఞానపరమైన సంక్లిష్టత వాదనలను నిరూపించుట. జీవిత సంక్లిష్టతపై జరిగిన వాదనలు నన్ను ఎంతో ఆకర్షించాయి. బేహి, హైలే మరియు విక్రమసింఘే వంటి ప్రజల మధ్య జరిగిన, ఇంకా ఎంజైమ్ వద్దనున్న ప్రజలు వంటి వారు, అంతేకాక కొన్ని దేవుని ఉనికిని గురించిన భౌగోళిక పరమైన వాదనలు మరియు ప్రత్యేకముగా కలాం వాదనలలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. దేవుడు ఉన్నట్లయితే ఆయన బైబిల్లో ఉన్న దేవుడేనా అని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
మరియు అలాంటి వ్యక్తి ఒకరున్నారని నేను అనుకుంటే, మరియు అది తాత్వికమైన వాదనలో ఒక భాగమని నేను అనుకుంటున్నాను, లేఖనములలో వ్రాయబడిన లక్షణాలే ఆయన కంటే అప్పుడు వారిద్దరూ ఒకటే. కానీ యెషయ 9:6 ఆయనను దేవుడు అంటున్నారు, మీక 5:2 పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచున్నాడు అంటున్నారు. దానియేలు 7:13-14 ఇది నాకు ఇష్టమైన వచనమని చెబుతాను, ఎందుకంటే దీనిలో ఆయన మనుష్య కుమారుడని, ఆయన మేఘములపై వస్తాడని, మరియు ఆయన దేవుడు కాదు కానీ పురాతన కాలం నుండి ఉన్నవాడని దానియేలు 7 వ్రాయబడి ఉంది. కనుక ఇది పూర్తి దృశ్యముగా ఉండాలని, కానీ ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని పటాలుగా ఉండకూడదనేది నా వాదన. టోనీ, నువ్వేమనుకుంటున్నావు? మంచిది. మెస్సయ్య యొక్క దైవత్వమును విశ్వసించే మరియు విశ్వసించని వారి హేతుబద్ధ విధానాల మధ్య గల భేదములను నేను ప్రస్తావిస్తున్నాను. మెస్సయ్య యొక్క దైవత్వాన్ని విశ్వసిస్తున్న వారు పునరుత్థానము ఇలా మిగిలినవి జరిగిన వారిని నమ్ముతూ ఉండుట నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది చాలా మంచి విషయమని చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను. గ్రెగ్ గారితో వాదనలో నేను అది విన్నాను. మీరు అక్కడ బిగ్ బ్యాంగ్ గురించి మాట్లాడున్నారు. గ్రెగ్ గారు వైజ్ఞానపరముగా ఒక ప్రారంభ సమయం ఉన్నదని చెబుతున్నారు, కనుక తాత్వికముగా ఒక ప్రారంభికుడు అన్నది భావిస్తున్నట్టుగా వాదించారు. మీకు అది నచ్చినట్టుగా అనిపించడం లేదు, దాని గురించి చెప్పండి. మంచిది. నాకు ఇది ఎలా అనిపిస్తోందంటే, తాత్వికవేత్తలు బిగ్ బ్యాంగ్ను మించి ముందుకు వెళ్ళలేకపోయినంత మాత్రాన అది సృష్టికర్త ఉన్నాడు అనేందుకు కారణము కాదనుకుంటూ ఉన్నాను. బిగ్ బ్యాంగ్ జరగడానికి ఏదైనా సహకరించిందా అనేది కనిపెట్టడం మానవ సామర్థ్యమునకు మించినదని చెప్పడానికి ఇది ఒక కారణం. ఈ పరిశోధన ముగింపు ఇక్కడే మనం కనుగొనగలిగిందంతా కూడా ఇదే అని నా అభిప్రాయం. మంచిది. టోనీ నాకు మంచి మిత్రుడే, కానీ ఇది నాకెలా అనిపిస్తుందంటే, ముందుకు వెళ్ళడం కష్టమనేటప్పుడు టోనీ రుజువులు అనేవి లేవని అంచుకుంటాడనుకుంటా. మనకు అవసరమనేవి లేవు. విజ్ఞాన శాస్త్రము బిగ్ బ్యాంగ్ జరిగినదని మరియు ఇప్పుడు కనపడుతున్నవన్నీ ప్రారంభించబడటానికి సృష్టికర్త ఉన్నాడని చెప్పినప్పుడు దానిలో ప్రపంచం ఎందుకు చేరలేదో నాకు అర్థం కావడం లేదు. పునరుత్థానమును గమనిస్తే ఆయన నిజాలను ఒప్పుకుంటున్నాడు, భ్రాంతి కలగలేదని ఒప్పుకుంటున్నాడు, కానీ మనకు రుజువులు లేవంటున్నాడు. ఇది నాకు అర్థం కావట్లేదు. దగ్గర దగ్గర మరణ అనుభవం ఇక్కడ క్లిష్ట సమస్య ఉంది. ఇక్కడ నేను చాలా దగ్గరగా వెళ్ళి ప్రతి విషయాన్ని చెబుతున్నాను. ప్రకృతి శాస్త్రవేత్తల పూర్తి భిన్నముగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల వరకు వాదనలు వారికి వ్యతిరేకముగా విషయాలు మారినవని నేను అనుకుంటున్నాను. గొప్ప పేరు సంపాదించిన ప్రకృతి శాస్త్రవేత్తలు నేను ముందుకు వెళ్ళలేను కనుక ఈ సంభాషణల నుండి ఇప్పుడు తప్పుకుంటున్నానని చెప్పడాన్ని నేను ఎప్పుడూ వినలేదు. మరియు మన ముందున్న రుజువులను ముందు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. మీతో మా వాళ్ళు కలిసి ప్రార్థించాలని కోరితే, లేదా ప్రశ్నలేమన్నా అడగాలి అనుకుంటే, స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్లు కనిపిస్తాయి, వాటికి ఫోన్ చేయండి. అలా మీరు ఫోన్ చేస్తే మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాం. ఈ ప్రోగ్రాం చూసిన వారందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం కూడా ఇదే సమయానికి ప్రోగ్రాం చూడండి. క్రీస్తుతో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలనే అంశంలో వివరాలకు మా వెబ్సైట్ jashow.org కు వెళ్ళి ప్రే టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ను క్లిక్ చేయండి.